పండుగ మూమెంట్ చాలా జనాలు వస్తున్నారు బంధువుల ఇంటికి బంధువులకు ఇంటికి పోవడానికి. కానీ బస్సులు లేవు, వచ్చిన ఆటో అంతా కూడా ఫుల్ అయిపోతుంది, కూర్చోడానికి సంఖ్య లేదు. ఇది ధర్నా చేయడానికి సరైన మూమెంట్ కాదు, ఆర్టీసీ వాళ్ళకి సరైన మూమెంట్ ఏమో, కానీ ప్రయాణికులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ వాళ్ళు ఎంప్లాయీస్ అర్థం చేసుకుని ప్రజల సమస్యను సాధ్యమైనంత త్వరలో తీరుస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చాను, ట్రైన్లో వచ్చాను, ఇక్కడికి రావడానికి ఆటోలో వచ్చాను. మళ్ళీ ఇక్కడ మా ఊరు వెళ్ళాలంటే రెండు ఆటోలు పట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. బస్సులు అయితే పూర్తిగా బంద్. ఇప్పుడు అల్లంపూర్కి రావడానికి ఇప్పటికి మూడు బస్సులు చేంజ్ అయితే వచ్చాను. హైదరాబాద్ నుంచి శంషాబాద్ నుంచి చర్చించి అల్లంపూర్ చేస్తాను. అంటే పండుగ మూమెంట్లో చేసేదానికైనా ఒక వాళ్ళు ప్రభుత్వం చెప్పినట్టు ఒక ఐదు రోజుల తర్వాత చేసాం, పండుగ అయిన తర్వాత చేస్తే ఇంకా చాలా బాగుంది. ప్రజలకి ఎట్లుంది ప్రయాణం? కొంచెం ఇబ్బంది అయింది ఇక్కడ ఆటో నుంచి ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు సిక్స్ అయింది నుంచి వనపర్తికి రావడానికి ఒక రెండు బస్సులు చేంజ్ చేసాం. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చిన డైరెక్ట్ అక్కడ నుండి మళ్ళీ ప్రయత్నం. కాకపోతే కొంచెం ఇబ్బంది బాగానే ఉంది, ట్రాఫిక్ సాధ్యమైనంతవరకు గవర్నమెంట్ పరిష్కారం ఇస్తే బాగుంటుంది కోరుకుంటున్నాం. పబ్లిక్ ఇప్పుడు వచ్చిపోయే వాళ్ళు నెగిటివ్ ప్లేసెస్లోకి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఉద్యోగస్తులు ఈ విధంగా పట్టుబట్టే, గవర్నమెంట్ ఆ విధంగా పట్టుబట్టే, అందరికీ ఇబ్బంది అవుతుంది. ఈ ఇబ్బందిని తొందరగా పరిష్కరిస్తే గవర్నమెంట్ కానీ ఇక్కడ యూనియన్స్ కానీ కూర్చొని తొందరగా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని గౌరవ మోటివేషన్ ఇన్స్పెక్టర్ చెల్లోటి గారు సార్, గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారం ఇక్కడికి ప్రతి 15 నిమిషాలకు ఒకసారి కళాశాల పాఠశాలకు సంబంధించిన బస్సులు నడిపమని కోరడం జరిగింది. అందుకు అనుగుణంగా ఎలాంటి అంటే లాభాపేక్ష అనేది కాకుండా సౌకర్యం కోసం బస్సులను ప్రతి 15 నిమిషాలకు బస్సును మా స్కూల్ నుండి తిప్పుకున్నాం. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంతో సభ్యంగా